మరీపూర్వంగా అదిలే ఒక 800 సంవత్సరాల క్రితం పల్లెటూళ్ళలో మనం గాజుల మలారం వేసేవాళ్ళు. గాజుల మలారం ఏంటంటే ఇళ్లలో ఒక చిన్న ఫ్యాక్టరీ లాగా ఉంటే అక్కడ గాజులు తయారు చేసుకుని పక్క ఊళ్ళకి వెళ్ళి అమ్ముకోవటం. మలారం అంటే ఏంటంటే ఒక బ్యాగ్ సంచి లాగా ఉంటుంది. మనం ఒక గాజులైన కథ చెప్పండి, అలాంటిది అద్భుతమైన కథ ఇది. అది ఎంత అద్భుతమైన కథ, ఇదంత సరదాగా ఉంటుంది. ఈ మల్లయ్య అని ఒక గాజుల మలారం ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేసేవాడు, ఈ మలారాన్ని తయారు చేసుకుని ఒక అంటే ఒక పెద్ద బ్యాగ్ నిండా రకరకాల గాజులు ఏర్పరచుకుని పక్క ఊళ్ళలో అమ్మడానికి వెళ్ళేవాడు. అయితే ఏమైందట, ఇతను ఏం చేసేవాడు, కొంచెం మంచివాడు ఇతను, మెతకవాడు, అన్నం తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు ఈ ఊరి నుంచి పక్క ఊరికి ఇదివరకట్లాగా ఇప్పట్లాగా ఇది వరకు ఏమున్నాయి సాధనాలు, తిరగడానికి ఏం లేవు, రవాణా మార్గాలు లేవు, కాలు నడకనే తిరగాలి. ఈయన కాలినడకలో ఈ ఊరు వెళ్ళి, ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళి, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చేవాడు, 3-4 ఊళ్ళు కవర్ చేసుకుని. ఈ మధ్యలో తినడానికి భార్య అన్నం ఏదో కట్టించేది. ఇతను ఏం చేసేవాడంటే తనకు సరిపడా అంత మాత్రమే కాకుండా ఇంకో ముద్ద ఎక్కువ తీసుకెళ్లేవాడు. దారిలో ఎవరైనా నడక తోడు అవసరం కదా, అడవుల్లో చిట్టడవుల్లో తిరగాలి. ఆ గురించి ఆ ఊరు వెళ్ళేవాళ్ళు కనపడతారు. వాళ్ళతో వెళ్తూ మధ్యాహ్నం ఏ 2 ఇంటికో భోజనాలకి ఎక్కడైనా అన్నం తింటానికి ఆగామనుకో, అవతల వాడి దగ్గర అన్నం లేకపోతే. అందుకని ఒక ముద్ద ఎక్కువ పెట్టవే, కావాలంటే నేను ముద్ద తక్కువ తిని అవతల వాడికి ఇంకో ముద్ద ఎక్కువ పెడతాను అనేవాడట. అంత అన్నం పట్టుకెళ్ళి ఏదో ఒక కూర పచ్చడో వేసేది, కాస్త మజ్జిగ చిన్న దాంట్లో కాస్త మజ్జిగ ఏదో పట్టుకెళ్ళేవాడు, పెడుతూ ఉండేవాడు. కొన్ని రోజులు అలా తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందట, ఓ రామాపురం ఊరు నుంచి వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఎవ్వరూ తోడు దొరకలే అతనికి. ఓ మంచి వేసవి కాలం, ఎండాకాలం. అయితే ఏమైంది, బాగా ఎండగా ఉంది. ఇతను ఏం చేశాడు, మామూలు చెట్ల దాకా కాకుండా దూరంగా ఒక మర్రి చెట్టు ఉందట. సాధారణంగా ఈ పాఠశాలలు వాళ్ళు ఇలా ఏకాంతంగా ఎవరు లేనప్పుడు మర్రి చెట్ల జోలికి వెళ్ళరు. ఇతను ఏమనుకున్నాడు, ఈ ఎండ మాడిపోతుంది, చిన్నపన్న చెట్లు చాలవు, మర్రి చెట్టు కింద అయితే హాయిగా ఉంటుంది, చల్లగా ఒక గంట కొనుక్కు తీయచ్చని ఏం చేశాడు, ఆ మర్రి చెట్టు కిందకి పోయాడు ఒక్కడే. తోడు లేకుండా కూడా అడవుల్లో ఒంటరిగా చెట్ల కింద కూర్చుంటే కష్టమని భయాలు ఉండేవి అప్పట్లో. ఈ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. సరే అన్నం తిన్నాడు. ఎండాకాలం కదా, అన్నం చల్లల, ఎండాకాలం ఇతరికి మంచినీళ్ళు తాగేస్తాం, మజ్జిగ తాగేస్తాం, నీ అన్నం చల్లదు, అన్నం ఎక్కువ తినలేకపోతాం మధ్యాహ్నం. ఈయన చేసాడు, బాగా ఆ గిన్నెలో అంత అన్నం ఉండిపోయింది. ఇతను ఏమనుకున్నాడు, సరేలే ఏ కుక్కలో ఏమైనా జంతువులో తింటాయి, కాకులైనా తింటాయి అని చెప్పి ఓ బాదం ఆకులు విస్తరి తెచ్చుకుంటాడు అన్నం తినేటప్పుడు. ఆ విస్తరిలోనే అన్నాన్ని పెట్టి ఆ మర్రి చెట్టు మొదట్లోనే ఓ పక్కకు పెట్టేసి ఇతను వెళ్ళిపోయాడు. దారిలో వచ్చేసాడు అనమాట. 2 రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఎందుకంటే ఎవ్వరు నడకదారిలో తోడు లేరు, ఎండ మాడిపోతుంది, ఒక్కడే అవుతున్నాను అని మానుకున్నాడు. అయితే ఏమైందట, ఆ రోజు ఏ రోజైతే ఇతను అన్నాన్ని వదిలిపెట్టాడో ఒక బ్రహ్మరాక్షసి ఒకటి ఆ దారిలో వెళుతుంది. ఏమనుకుందంటే, ఈ ఎండాకాలం చాలా అన్ని చోట్ల చెట్లు ఖాళీ అయిపోతుంటాయి, పక్షులు అవి కూడా ఉండవు, ఆహారానికి మనుషులు దొరకరు, జంతువులు దొరకవు, ఎండాకాలం అందరికీ సమస్యే. ఈ బ్రహ్మరాక్షసి మర్రి చెట్టు అయితే నీడగా ఉంటుంది, దీని దగ్గర బాగా పక్షులు అవి ఇవి జంతువులు చేరతాయి, ఇక్కడ దేన్నైనా స్వాహ చేయొచ్చు అని అనుకుని అది ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. ఈ మర్రి చెట్టు మొదట్లో అంత బాదమాకులు ఆకుపచ్చగా విస్తరి, అందులో తెల్లగా ఇంత అన్నము అంత ఆవకాయ కనపడేసరి కదా, ఇది ఏమిటో ఇది చూద్దామని చూసింది. చూస్తే అదేదో ఖాద్య పదార్థంలాగా తెలుసు, అంటే తినే పదార్థం అని అర్థమైంది. ప్రయత్నం చేసి చూద్దామని అది అప్పటిదాకా జంతువుల్ని పక్షుల్ని ఎప్పుడైనా మనుషుల్ని కూడా భోంచేసింది. అన్నం ఏనాడు దాని బతుకులో తినలేదు. అన్నం చూసింది, ఆవకాయ కొద్దిగా తీసుకుని నాలుక రాసుకుంటే సర్రమంది మొదట, తర్వాత బాగున్నట్టు తోచింది, ఇదేదో బాగుందని ఈ అన్నము ఆవకాయ చక్కగా కలుపుకుంది. అంతకుముందు ఆవకాయ అన్నం కలుపుకున్న ఆనవాళ్ళు కనపడుతున్నాయి ఆకులు, ఎంగిలాకే కదా అది, అక్కడి నుంచి అన్నం తినేసింది. తిన్నాక అన్నం దానికి విపరీతంగా నచ్చిందట. ఓ ఎంత బాగుంది, ఇట్లాంటి ఆహారం తినేవాడు ఎవడో ఎవడో ఇక్కడ వదిలిపెట్టాడు, ఆ వదిలిపెట్టిన వాడిని పట్టుకుని వాడి వెనకాల వెళ్ళిపోవాలని చూస్తోంది. పైగా ఆ ఎంగిలాకులు తినేసరికల్లా ఆ వ్యక్తి మీద దానికి చాలా ప్రీతి కలిగింది. అవతల అతను అన్నం తిని అయ్యే మరి ఇంకెక్కడ పెడతాడు, ఓ ఆకు తెచ్చుకున్నాడు అందులో అన్నం తిన్నాడు, మిగిలిన అన్నం అందులో పెట్టాడు, అతను ఎంగిలాకే కదా తినేసరికల్ వీడెవడొస్తే వాడు వెనకాల వెళ్ళిపోదామని నిశ్చయించుకుని ఉంది. 2 రోజులు గ్యాప్ తీసుకున్నాడు కదా మల్లయ్య. 3వ రోజు మధ్యాహ్నం వచ్చాడు. వచ్చాక ఏం చేశాడు, ఇదే దారిని వచ్చాడు, ఎవ్వరూ లేరు, ఆ ఊళ్ళో బేరం అయిపోయింది, వచ్చి మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు. యాజ్ ఇట్ ఈస్గా వచ్చాడు, అన్నం తీసి తిన్నాడు. ముందు రోజు ఇంత అన్నం మిగిలిపోయింది కదా ముందుసారి వచ్చినప్పుడు, ఈసారి అన్నం ఒక ముద్ద తక్కువ తెచ్చుకున్నాడు. సరే అన్నం తిన్నాక ఇంకా కాస్త కొద్దిగానే, అంతకుముందు ఇంత మిగిలింది, ఈసారి ఇంతే మిగిలింది, అన్నం తిని కాసేపు కాళ్ళు కప్పుకుందామని పడుకున్నాడు. కాస్త పై పంచి పరుచుకుని, నేల మీద ఏం పడుకుంటారు, చెట్ల కింద పురుగు పుట్రా ఉంటాయి, తువ్వాళ్ళు ఏవో ఉంటాయి కదా భుజాల మీద,
ఓ తువ్వాలు పడుచుకొని మధ్యాహ్నం నెతికిన చేయబెట్టు పడుకునేసరికి ఎవరో ఆడమనిషి ఏడుస్తున్నట్టు వినపడింది. ఎవరో ఏడుస్తున్నారు, ఎవరమ్మా ఎవరమ్మా కేకలు పెట్టాడు. తీరా చూస్తే కాస్త అవతలగా ఒక ఆడమనిషి ఉన్న అడి వయసుది, ఒక 40 ఏళ్ళు ఉంటాయి. ఒక మనిషి కూర్చుని ఏడుస్తుంది, ఏదో పాత చీర కట్టుకుని ఉంది. ఉండేసరికల్లా అన్నాడు, అమ్మ ఎవరమ్మా ఏమిటి ఇంత మధ్యాహ్నం వేళ, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, కాదండి నేను మా ఆయన ఇద్దరం వచ్చాము, ఆయనేమో ఎటో దారి తప్పిపోయాడండి, ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. అంటే మీ ఆయన పేరు ఏమిటంటే, మా ఆయన పేరు నేను ఎలా చెప్తానండి అంటుంది. ఒకడు పేరు చెప్పగా, మీ ఊరు పేరంటే ఏమిటోనండి, అదేదో ఊరు, అది నాకు తెలీదు, ఏ దారిని వచ్చావు, ఏమోనండి. అన్నిటికీ ఏమోనే సమాధానం లేదు. ఈయన ఏమంటున్నాడు, ఇది ఎవరో వెర్రిబాబుల దానిలా ఉంది, పోనీ అమ్మాయి ఓ పని చెయ్యి, నేను మా ఊరు వెళ్తున్నాను, నువ్వు మా ఊరు వచ్చేసేయి, మా ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు ఎవరికైనా నలుగురు చెప్తే మీకు ఇన్ని తాలూకు వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కబుర్లు చేస్తారు. ఇవేముంది పాత రోజుల్లో అలాగే చేసేవాళ్ళు, ఓ 4 రోజులు 10 రోజులు ఎంతో కొంతకాలం మా దగ్గర ఉంది కానీ మా ఊళ్ళో అనేసరికి అమ్మాయింది, బాబు ఊరికే ఎందుకు ఉంటానండి, మీ ఇంట్లోనూ నేను కాస్త ఒక ముద్ద అన్నం పెట్టించండి, తోచిన పని చేస్తాను, నేను చెయ్యలేని పని ఏదైనా చెప్తేనే వెళ్ళిపోతానండి, అప్పటిదాకా మా ఆయన వచ్చేదాకా మీ ఇంట్లోనే ఉంటానండి అని. బాగుందిగా పాప, అమ్మాయి ఎప్పుడు తిన్నావో, నేను ఎంగిల్ చేశాను అనుకో, మరి ఒక ముద్ద అన్నం ఉంది తింటావా అంటే, అయ్యో ఎందుకు తినండి, పరమానందంగా తింటానని ఆయన పెట్టినానో ఆక వేసుకుని మజ్జిగ పోసుకుని శుభ్రంగా ఆయన ఎంగిల్ అన్నో అంతా తినేసింది, తినేసి వెనకాలే వచ్చింది. వస్తే సరే వీళ్ళు ఏదో సామాన్య సంసారి గాజుల వ్యాపారం, ఏం డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, సరే వీళ్ళు ఏమనుకున్నారు, జీతం గీతం ఇవ్వలేనమ్మా అన్నం పెడతానన్నాడు. అబ్బో అదే మహద్భాగ్యం, నాకు కావాల్సింది అదే అని వచ్చేసింది. అమ్మా నీ పేరు ఏంటంటే రాకాశమ్మ అని చెప్పింది. రాకాశమ్మ అదేం పేరు, ఇలా ఉంది పేరు అని అనుకున్నారు. మనిషి చూస్తే మామూలుగానే ఉంది, జుట్టు గిట్టు మొహం అన్ని బాగానే ఉన్నాయి. ఏదో ముత్తైదు పాపం భర్త ఉన్నాడు, ఎక్కడో పోయాడు, ఇప్పుడు కనపడలేదు, నాలుగు పూసలు గాజులు గీజులు బాగా కనపడుతున్నాయి. సరే ఇక అట్టు పెట్టుకున్నారు, అన్ని పనులు పని చేసేది. చక్కగా 3 పూట్ల 30 పొద్దుల అన్నం తినేది, ఏదైనా స్వీట్ పెట్టినా తినేది కాదు, అన్నం పెట్టు అని అడిగేది. వీళ్ళు ఏం చేశారు, స్వీటు పోటు పళ్ళు గిళ్ళు ఏం తిందు, 30 పొద్దులు అన్నమే కదా, ఏముంది పొద్దున్నే చద్దాను మధ్యాహ్నం వేడను, రాత్రి కాస్త వేడిగానే చీకటి పడకుండా అన్నం తినేసి పడుకుంటుంది, అన్ని పనులు చేస్తుంది, బాగానే ఉంది. రోజులు గడిచిపోతున్నాయి, ఆ అమ్మాయి ఊరెళ్తా అనందు, దాని మొగుడు ఎవడో తెలియదు వీళ్ళకి. అలా గడిచింది. ఇప్పుడు ఎండాకాలంలో వీళ్ళ ఇంటికి వచ్చిందా, వర్షాకాలం పోయింది, శీతాకాలం కూడా వచ్చింది, అంటే నవంబర్ వచ్చేది డిసెంబర్ వచ్చింది. వచ్చేసరికి ఏమైంది, నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి పొద్దులు చిన్నవి, అవును పగళ్ళు చిన్నవి కదా, ఆ ఈ శరదృతు అంటే ఈ కాలం వచ్చేసరికి మనకి సంక్రాంతి పండగకి ముందు గాజులు విపరీతంగా బేరాలు అవుతాయి, డబ్బులు వస్తాయి కదా సంక్రాంతి రోజులు వచ్చేసరికి. డిసెంబర్ జనవరి రోజుల్లో ఏ వస్తువుకైనా వ్యాపారం బాగా సాగేది, పాత రోజుల్లో అంతే ఇప్పుడు అంతే కదా. సరే ఇతను ఈ డిసెంబర్గా వచ్చేసరికల్లా మార్గశిర మాసం చలి రోజులు, పిల్లలు ఇతను ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి పిల్లలు అందరూ నిద్రపోతూ ఉండేవాళ్ళు, చీకటి పడిపోతుంది, పొద్దులు చిన్నవి కదా, రాత్రిళ్ళు పెద్దవి చలి, దుప్పట్లు ముసుకేసుకుని పడుకునేవాళ్ళు. ఈయన బాగా చీకటి పడ్డాకే ఆ రాత్రిపూట వచ్చేవాళ్ళు. ఓ రోజు ఏమైందట, ఈ బేరం చేసుకుని ఆయన తిరిగి వచ్చేసరికల్లా వీళ్ళంతా నిద్రపోతున్నారు. ఈయన భార్య రైతు భార్య రాకాశమ్మ అయ్యగారు వచ్చినట్టున్నారు, తలుపు తీవే అందట, తీవే అనగానే రాకాశమ్మ కూడా చాపేసుకుని మూల పడుకుంది, పొడుగ్గా చేయి చాపి తలుపు తీసింది. తీసేసరికల్లా ఈవిడ ఒత్తికిళ్ళు చూసింది, రైతు భార్య ఈ అమ్మాయి ఇక్కడి నుంచి లేచెళ్ళలేదు, చేయి మాత్రం సాగి తలుపు దాకా వెళ్ళిపోయింది అనే సంగతి అర్థమైపోయింది. ఈవిడ బిగుసిపోయిందమ్మో ఏమిటిది అని ఈయన లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చేసరికల్ రాకాశమ్మ పడుకుంది, ఈయన లోపలికి వచ్చాడు, ఏమే అన్నం పెడతావుటే అని లేపాడు భార్యని. మరి భార్య కదా అన్నం పెట్టాలి, ఆవిడ వణుక్కుంటూ లేచొస్తే అదేమిటే అంత చలిగా ఉందా, వణికిపోతున్నావు, దుప్పటి కప్పుకుని అన్నం పెట్టన్నాడు. ఈవిడ శాలువా ముసుకేసుకుని వంటింట్లోకి వచ్చి, దుప్పటి చలి వణుకు కాదురా నాయన, నీ మొహమ్మండా, నువ్వు దాన్ని ఎవతరో తెచ్చావు, అది మనిషి కాదు, ఆవిడ పడుకుని ఇక్కడి నుంచి తలుపు తీసింది అనేసరికల్ అదేమిటి నీ మొహం ఏం కాదని అడిగిన ఆయన ఆలోచించుకున్నాడు. ఈ అమ్మాయి తలుపు తీసిందా, ఇప్పుడు ఒక మనిషి నేను వచ్చి తలుపు తీసాను అనుకో, తలుపు తీస్తే అవతల మనిషి వచ్చేసరికి నేను మంచం మీదకి ఎలా వెళ్ళి పడుకుని నిద్రపోతాను, పడుకోలేదు కదా, పడుకోలేదు ఎవరైనా అంతే కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుంది. నేను లోపలికి వచ్చినప్పుడు రాకాశమ్మ చాప్ మీదే మూల పడుకుని నిద్రపోతుంది అంటే నిజమైన అనమాట. సరే ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేయాలనుకున్నారు. ఓ 2-3 రోజులు చూసాక దీన్ని వదిలించుకోవాలి, ఇది మనిషి కాదు, ఏం చెయ్యాలి. అక్కడి నుంచి అన్నాడు రాకాశమ్మ, ఇంత ఇల్లు ఇల్లు చిన్నది కానీ మనకి బోల్డ్ అంత పెరడుందమ్మా, చుట్టూతా ప్రహరీ గోడ కట్టి మొక్కలు పెట్టుకుంటే బాగుంటుందమ్మా అన్నాడు. దాని ఏముందండి కట్టేద్దామంది, అప్పటిదాకా ఈ అమ్మాయి ఇంటి పనులే చేయటం వాళ్ళకి తెలుసు, చకచకా పనిచేస్తుంది. ఒక గొయ్యిదవి మట్టి తీసి దాంట్లో ఆవు పేడ అవి ఇవి కలిపి ఇటుకలు తయారు చేసి స్వయంగా కాల్చి ప్రహరీ గోడకి గొయ్యి తీసి ప్రహరీ గోడ కట్టేసింది ఈ రాకాశమ్మ. ఓకే,
ఇక ఎప్పుడైతే మనం ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఈ పనులు చేయలేరు, మగవాడి సహాయం లేకుండా ఈ అమ్మాయి ఈ పని చేస్తుందంటే ఇదేదో మామూలు మనిషి కాదు అనే సంగతి ఊళ్ళో జనాలు అద్భుతం కాదు, ఏదో విపరీతం అని అద్భుతంగా తోచటం లేదు. అద్భుతాలు వేరు కదా, అద్భుతాల్లో నాజుకుతనం ఉంటుంది. ఇది రాక్షసత్వాలు అందరికీ కనపడుతోంది. అక్కడి నుంచి అందరూ గమనించారు, చూస్తున్నారు. ఇది ఇచ్చాక చక్కగా ఓ వారం 10 రోజుల్లో ఇటుకలు కాల్చేసింది, బట్టిలాగా వేసేసి ఆ ఇటుకలు అన్ని పెంచి ప్రహరీ గోడ వేసేసింది. వేసేసి గొప్పలు ఇవి తవ్వి పాదులు తవ్వి మొక్కలు పెట్టింది. ఈయన అన్నాడు, అమ్మాయి ఇంత చిన్న చిన్న మొక్కలు ఎప్పటికి పెరుగుతాయి, అమ్మాయి పెద్ద మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది అన్నాడు. చేయలేరు కదా, పెద్ద మొక్కలు ఎలా చేస్తారు, ఇంత మొక్కని పెద్దది ఎవరైనా ఎట్లా చేస్తారు, చేయలేకపోతారు కదా అని ఊహించాడు. దాని దేవుందయ్య గారు మనం తెచ్చుకోమని పక్కన అడవిలోకి వెళ్ళి పెద్ద పెద్ద మొక్కలు పెకలించుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. చూసారా పెద్ద మొక్కలు పెట్టాను అని, ఎవరి తోటలో నుంచి జామ చెట్టు ఇంకెవరి తోటలో నుంచి అరటి చెట్టు కూడా పట్టుకొచ్చేసింది. ఈ చెట్లన్నీ వచ్చేసారు ఊర్లో వాళ్ళకి తెలిసిపోయింది బాగా అని దీని సంగతి. వాళ్ళందరూ నువ్వు ఈ ఊరన్నా ఖాళీ చేయి లేదా అమ్మాయినన్నా పంపించి, ఇలాంటి విపరీత ప్రవృత్తి ఉన్న వాళ్ళని ఊళ్ళో ఉంచుకుంటే నీకు ప్రమాదం మాకు కూడా ప్రమాదమే, విరుచుకు తింటే ఊరి మీద పడి అంతేగా, నువ్వు వెళ్తావా దాన్ని పంపించేస్తావా అన్నారు. ఏం చెప్పినా చేసేస్తుంది, చెయ్యలేని పని చెబితేనే అది వెళ్తానంది, ఏ పని చెప్పినా చేసేస్తుంది. సొంత ఇల్లు ఏదో కాస్త పొలం పుట్ర చిన్నవి ఉన్నాయి, ఒకటి రెండు గొడ్లు ఉన్నాయి, పాలు తీసేస్తుంది, గేదెలు గడిగేస్తుంది, చెరువుకి వెళ్ళిపోతుంది, నీళ్లు తెచ్చేస్తుంది, సమస్తమైన పనులు చేసేస్తుంది. ఎలా దీన్ని సరే, ఇంతలో ఏమైంది, రోజు ఆలోచిస్తున్నారు బుర్రబాదుకుని ఏం చేయాలో తెలియక. ఒకరోజట ఓ పిల్లి ఓ ఎలుకను తరుగుతోంది. మామూలుగా కనిపిస్తాయి కదా, ఇప్పుడు పెద్ద చిన్న ఇల్లుండి విశాలమైన ప్రాంగణాలు ఉంటే ఎలకలు ఉడతలు అలా రకరకాల చిన్న పొన్న జంతుజాలం కనపడుతుంది. ఈ పిల్లి కాస్త పరిగెడుతోంది ఎలుకను పట్టుకోవడానికి. ఆ ఎలుక తుర్రుమని ఒక చిన్న కంతలోకి దూరిపోయింది. ఈ రైతు కొడుకు ఆఖరి వాడు ఒక 4 ఏళ్ల పిల్లాడు 3 ఏళ్ల పిల్లాడు ఉన్నట్ట, రాకసమ్మా రాకసమ్మా ఈ ఎలుకను తేవే అన్నట్ట. అనేసరికి అదెంత పని నేను చేయలేనా ఏమిటని చిటుక్కున ఈ ఇంత రాకాసమ్మా ఇంత చిన్నదైపోయి ఎలుక కన్నంలోకి వెళ్ళింది. వెళ్ళంగానే ఈ రైతు ఏం చేశాడు, దొరికిందిరా ఛాన్స్ అని గబగబా ఒక గంపెడి మట్టి తెచ్చి ఆ కన్నంలో పోసేసాడు. అది బయటికి రాలేదు ఇంకా, దాన్ని బాగా మెత్తేసి చెల్లు పూడ్చేశారనమాట పూర్తిగా. ఈ వెచ్చని రాకాసమ్మ ఆ తవ్వుకు బయటికి రావడం దాని వశం అయ్యే పని. ఇక అలా వెళ్ళిన రాకాసమ్మ ఇంకా మళ్ళీ ఇంటికి రాకుండా అక్కడ వెళ్ళిపోయింది అనమాట. ఆ తర్వాత ఇటు రోడ్ల మీద ఎక్కడైనా కనపడిన వాళ్ళని తెచ్చుకోకూడదు, అదెవరో బ్రాహ్మణ కథలాగా అని తెలుసుకున్నారనమాట వాళ్ళు. ఇంకా ఎప్పుడు ఆయన జాగ్రత్తగా మర్రి చెట్ల దగ్గర అక్కడ అన్నం వదిలిపెట్టేవాడు కాదు, వదిలిపెడితే ఇగో ఇలా ఇలాంటి వచ్చేస్తుంది. అందుకని మన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ఇప్పటికి కూడా చెప్తారు జయ, ఆడపిల్లలు జుట్లు విరబోసుకుని తిరగకూడదని, ఏమైనా చెట్ల కింద కూర్చొని తినకూడదని చెప్తారు. మనం చెట్టు కింద సంవత్సరంలో ఒక్కసారే తింటాం, ఈ కార్తీక మాసంలో మాత్రమే, ఆ రోజులోనే, అది కూడా పగళ్ళు, రాత్రిళ్ళు తినకూడదు, ఆహారాన్ని విడిచిపెట్టకూడదు. అవన్నీ పాత రోజులు ఎందుకు నియమాలు ఉండేవి, ఇలాంటివి ఏవో జరిగేవి బహుశా, అందుకని ఇవి చేయకూడదు అంటారు. జుట్టు విరబోసుకుని తిరిగినా కూడా బాగా అందంగా కనపడతారని వాళ్ళతో పాటు వచ్చేస్తారని అట్లా చెప్పేవాళ్ళు. నిజమా కాదా అనేది మనకు తెలియదు, కాకపోతే ఇదేదో మంచిది కాదు చేయకూడదు అని చెప్పి ఈ కథ. చాలా బాగుంది రమ్మగారు, సరదాగా ఉంది కదా, చాలా చాలా బాగుంది నవ్వు కొట్టడానికి, అందు పిల్లలకి చెప్తానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఓకే నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.